ప్రభువుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన దినములలోనూ గతించిన కాలమందు మనము ఎన్నో ఇబ్బందులు పడి మనకు వచ్చిన ఆదాయము చాలక ఎంతగానో నష్టపోయి మనలో కొందరైతే అప్పుల పాలైపోయారు. ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ వారి జీవితం బాగుండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలన్నీ వికటించి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ప్రతి పనిలోనూ నష్టాన్నే ఎదురు చూస్తున్నారు. మన పరిస్థితులు మారాలని యెహోవా దేవుడు మనలను మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఎంతో కోరిక ఉన్నప్పటికీ మన పరిస్థితులు మారక అడుగడుగున నష్టపోతూ ఉండగా వాటిని బట్టి ఎంతగానో దిగులు పడుచున్నాము కదా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా దేవుడు మనలను ఆశీర్వదించుట కొరకే, మనలను ఆశీర్వాద కారకులుగా ఉంచుట కొరకే ఆయన మనలను పిలుచుకున్నారు. గత కాలమంతా ఎంతగానో నష్టపోయి వేదన పొందుచు గుండె చెదరిన పరిస్థితుల్లో ఉన్నాము కదా. అయితే యెహోవా మనకు సెలవిస్తున్నాడు, ఇది మొదలుకొని నెలలో ఈ ప్రారంభ రోజు మొదలుకొని ఇక రాబోవు రోజులన్నీ కూడా ఆయన మన పరిస్థితులను మార్చి మన స్థితిగతులను మార్చి దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న రోజులలో ఆయన ఒకానొక దినమందు గెన్నేసరత్తు సరస్సు తీరమునకు వచ్చినప్పుడు అక్కడ అప్పటికే నిరాశ నిస్పృహలతో ఎంతో భారమైన హృదయాలతో ఉన్న జాలరులు తమ వలలు కడుగుకొనుచుండగా యేసయ్య వారి యొద్దకు వెళ్ళి వారి దోనెలలో ఒకటైన సీమోను దోనెను ఎక్కి వారికి కొన్ని విషయాలను బోధించిన తరువాత వారితో, మీ దోనెను లోతునకు నడిపించి అక్కడ మీ వలలు వేయమన్నప్పుడు అందుకు సీమోను ఇలాగును సెలవిస్తున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ఎంతో ప్రయాసపడ్డాము కానీ మాకు ప్రయోజనమేమీ కలుగలేదు. అయినను నీ మాట చెప్పున మేము వలలు వేస్తున్నాము అంటూ వారి వలలు వేశారండి. ఖాళీగా వలలు వేశారు. ఇక వారి వలలు పైకి లాగుతున్నప్పుడు వలలు పిగిలిపోవునంత విస్తారమైనటువంటి చేపలను ప్రభు వారికి దయచేశారు. ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? 2 దోనెలు నిండిపోవునంత విస్తారమైన చేపలను ఆ రోజున వారు పొందుకున్నారు. ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగా మన ప్రభు మనకు కూడా అట్టి మిగుల ఆశీర్వాదాన్ని దయచేయాలని, నేటి నుంచైనా మనందరి పరిస్థితులను ఆయన మార్చాలని, ఇది మొదలుకొని మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మనందరినీ ఆశీర్వదించాలని మనము కోరుకుంటూ ఉన్నాము కదా. ఎస్, నిశ్చయంగా ఈరోజు మొదలుకొని ఆయన మనందరి పరిస్థితులను మార్చునుగాక. ఇది మొదలుకొని ఆయన మనకు మిగుల ఆశీర్వాదమును దయచేయునుగాక. ఇది మొదలుకొని ఆయన మనందరి పరిస్థితులను మార్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఒక్కసారి అందరం ఆమేన్ అని చెబుదామా? ఆమేన్. మరి యేసయ్య
మనందరి పక్షమందుండి ఇది మొదలుకొని మన జీవితాలలో ఆయన ఆశీర్వాదాన్ని దయచేయాలంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి హృదయాలలోనికి చేర్చుకోవాలి. ఆయన మనతో ఉంటేనే మనకు ఆశీర్వాద స్థితి కలుగుతుంది. ఆయనకు వేరుగా మనం ఏమీ పొందుకోలేము. ఆయన మన హృదయాలలో ఉండునట్లుగా ఆయనకు ఇష్టము లేని వాటిని, ఆయనకు హేయమైన వాటిని, ఆయనకు అసహ్యమైన వాటిని నేటి నుంచి మన హృదయాలలో పూర్తిగా తొలగించుకుందాం. ఎవరి హృదయాలైతే, ఎవరి నివాసాలైతే పరిశుద్ధంగా ఉంటాయో అట్టి వారితో ఆయన నిశ్చయంగా సహవాసమును చేసి వారి పరిస్థితులను మారుస్తాడు. రెండవదిగా మన పరిస్థితులను మార్చి మనకు మిగుల ఆశీర్వాదపు స్థితిని దయచేయగలిగిన మన పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నమ్ముట మన వల్లైతేనే నమ్ముచున్న మనకు సమస్తము సాధ్యమే. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టులై ఉండగలమా? ఆయన ద్వారా కార్యాలను పొందుకోగలమా? మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసము నుంచి ఆయన ద్వారా ఆశీర్వాదపు స్థితిని అనుభవిద్దాము. నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఇది మొదలుకొని మీరు మమ్మను ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.